హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం వీడియోలోని ఈరోజు అయితే మనకు నవోదయ రిజల్ట్స్ అయితే 9th క్లాస్ రిజల్ట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ 9th క్లాస్ యొక్క రిజల్ట్స్ ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. మొబైల్లోనే చాలా ఈజీగా అయితే రిజల్ట్స్ని అయితే చెక్ చేసుకోవచ్చండి. ప్రతి స్టేట్కి అంటే మన ఏపీ తెలంగాణ స్టేట్కి కూడా రిలీజ్ అయిపోయిందండి. జమ్మూ కాశ్మీర్ లాంటి స్టేట్స్కి అయితే ఇంకా రిలీజ్ అయితే అవ్వలేదు, పోస్ట్పోన్ అయితే చేశారు. మన ఏపీ తెలంగాణ లాంటి నియర్ స్టేట్స్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ యొక్క రిజల్ట్స్ని ఎలా చెక్ చేసుకోవాలంటే 9th క్లాస్ రిజల్ట్స్ చెక్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామందికి డౌట్ ఇంకా ఉందండి, 9th క్లాస్ రిజల్ట్స్ అయితే వచ్చాయి మరి 6th క్లాస్ రిజల్ట్స్ అయితే ఎప్పుడు వస్తాయనేసి అడుగుతూ ఉన్నారు. 6th క్లాస్ రిజల్ట్స్ కూడా తొందరలోనే వస్తాయండి. చాలామంది యూట్యూబ్లోనే వీడియోస్ అయితే చేస్తూ ఉన్నారు 6th క్లాస్ రిజల్ట్స్ వచ్చినట్టుగా, అవన్నీ నమ్మొద్దు. అఫీషియల్గా అనౌన్స్ చేస్తే నేనైతే వీడియోస్ అనేది ఇన్ఫామ్ చేస్తానండి. ఇప్పుడు 9th క్లాస్ రిజల్ట్స్ కోసం నవోదయ అనేసి మీరు క్రోమ్ బ్రౌజర్ ఆర్ గూగుల్ బ్రౌజర్లో ట్యాప్ చేయండి. ఇక్కడ నవోదయ విద్యా సమితి అనేసి వచ్చింది. ఇక్కడ నవోదయ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా అయితే ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. హోమ్ స్క్రీన్ అయితే ఒకసారి డెస్క్టాప్ మోడ్ పెట్టుకుందాం. ఫుల్ వ్యూ అండి, మనకు వ్యూ అయితే ఫుల్ వ్యూ కనిపిస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ క్లాస్ 9th క్లాస్ లేటరల్ ఎంట్రీ సెలక్షన్ టెస్ట్ రిజల్ట్ 2022కి సంబంధించిన రిజల్ట్స్ అండి. మీరు కింద చూసుకోవచ్చు 6th క్లాస్కి చాలామంది పెడుతూనే ఉన్నారు కదా రిజల్ట్స్ డౌన్, అంటే ఐ మీన్ రిజల్ట్స్ వచ్చినట్టు. కింద ఇట్ ఈజ్ టు ఇన్ఫార్మ్ ఆల్ కన్సర్న్డ్ దట్ ది రిజల్ట్ ఆఫ్ క్లాస్ 6th నవోదయ సెలక్షన్ లిస్ట్ అడ్మిషన్స్ ఇన్ సెక్షన్ 2022 and 2023 హ్యాస్ నాట్ బీన్ డిక్లరెడ్ ఎట్, రూమర్స్ ఆర్ స్ప్రెడ్ ద రిజల్ట్ హ్యాస్ బీన్ డిక్లరెడ్, అంటే అలా స్ప్రెడ్ చేస్తున్నారనమాట మనకు యూట్యూబ్లో అయితే చాలామంది. అవైతే నమ్మొద్దండి, అఫీషియల్ నోటిఫికేషన్ ఇందులోనే వస్తుంది, మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. రాగానే నేనే ఇన్ఫామ్ చేస్తాను. ఈ లింక్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇలా అయితే ఓపెన్ అయింది. సో మళ్ళీ డెస్క్టాప్ పెట్టుకోవాలి, అవుట్ అయిపోతుంది. ఇక్కడ మన యొక్క స్టేట్కి సంబంధించి చూసుకోవాలండి. ఆల్ స్టేట్స్ అయితే ఉన్నాయి కదా. ఇక్కడ సెలక్షన్ సమయం మేఘాలయ, మిజోరం అండ్ గుజరాత్, 3rd వన్ ఉత్తర్, అలాగే 7th వన్ వచ్చేసరికి ఏపీ, కర్ణాటక, కేరళ, తెలంగాణ. ఇందులోని మనకు లాస్ట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ పీడిఎఫ్ ఉంటుంది. ఈ పీడిఎఫ్ మీద క్లిక్ చేద్దాం. పీడిఎఫ్ మీద క్లిక్ చేయగానే మనకు పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. పీసీలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది, మొబైల్లో అయితే కొంచెం వ్యూ అయితే అలా ఉంటుంది అన్నమాట. వచ్చిన తర్వాత ఇక్కడ మనం స్టేట్ ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఒకసారికి డిస్ట్రిక్ట్ చూసుకోవాలండి. ఇక్కడ గుంటూరు అని ఉంది, కడప, ఇక్కడ కృష్ణ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేటగిరీస్ అలా చూసుకోవాలి, కర్నూలు, నెల్లూరు. ఓకే, ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే విశాఖపట్నం. ఈ విశాఖపట్నం చూసుకున్నట్లయితే కేవలం 4 మెంబర్స్, 1 to 4 మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అది కూడా 9th క్లాస్ కాబట్టి, 9th క్లాస్ బ్యాక్లాగ్ కేటగిరీ పోస్టులో తీశారు కాబట్టి కేవలం 1 to 4 మెంబర్స్ ప్రతి డిస్ట్రిక్ట్ నుండి సెలెక్ట్ చేశారు కాబట్టి మనకి ఈ విధంగా చూపిస్తుందండి. సో ఇలా మీ యొక్క 9th క్లాస్ రిజల్ట్స్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ 6th క్లాస్ రిజల్ట్స్ వచ్చేసరికి ఇంకా అనౌన్స్ చేయలేదు, అనౌన్స్ తొందరలోనే చేస్తారు. మ్యాక్సిమం ఈ మంత్లోనే అనౌన్స్ చేస్తారండి. ఇన్ఫామ్ చేయగానే నేనే వీడియో అనేది పెడతాను, డోంట్ వరీ. థ్యాంక్ యూ.